హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం డయాబెటీస్, షుగర్ వ్యాధిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఆసనం ద్వారా అనేది తెలుసుకుందాం. దీనికి పేరు, ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు మండూకాసన అని పేరు. మండూకాసన. నెక్స్ట్ కొంతమంది దీన్ని ఉదరపీడాసన అని కూడా పిలుస్తారు. ఉదరపీడము అంటే ఉదరాన్ని పీడించడం, అంటే ప్రెజరైజ్ చేయడం అబ్డమన్ని, ప్యాన్క్రియాస్ దగ్గర. ఎలా చేయాలి అంటే మీ యొక్క ఫిస్ట్ ఇలా మూసుకోండి. ఫస్ట్ ఇది నన్ను చూడండి, ఒకసారి ప్రాపర్గా చూడండి. ఈ రకంగా మూసుకోండి. మూసుకున్న తర్వాత మీ ఫిస్ట్ రెండు కూడా ఈ సైడ్స్ డొక్కల దగ్గర, డొక్కల దగ్గర చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ తీసుకుంటున్నాం. ఫార్వర్డ్ బెండ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే చేతుల్లో కూడా తిప్పేస్తాం. చేయి కూడా చూడండి, మామూలుగా ఎలా ఉంటుందంటే ఇలా తిప్పేస్తాం చేతులు ఫారెన్ బెండ్ అవుతున్నప్పుడు ఫ్రీగా. కానీ ఈ మణికట్టు అరెస్ట్ చేసేయండి, తిరగకూడదు. ఇంకా ఇది ఫిక్స్డ్గా ఉండాలి. ఇది ఈ విధంగా ఫిక్స్డ్గా ఉంచుకోండి. చూడండి, ఈ ఈ గ్యాప్ దగ్గర ఉంచండి. ఇక్కడ ఒక 3-4 inches గ్యాప్ ఉండాలి. ఒడ్డుకి కింద 3-4 inches గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉన్న తర్వాత గడ్డాన్ని పైకి లేకుండా లేపిన తర్వాత ఈ విధంగా ముందుకు వెళ్ళండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉండండి. మండుకాసన ఆరు ఉదరపీడాసన. మళ్ళీ శ్వాసం తీసుకుంటూ పైకి రండి. కళ్ళు కూడా మూసేసుకోవచ్చు. ఈ ఆసనం ఎంత గొప్ప ఆసనం అంటే ఇది నేర్చుకున్న వెంటనే మా మదర్కి వచ్చి చెప్పాను. చెప్తే ఆవిడ జస్ట్ వితిన్ 10 డేస్లో కంట్రోల్లోకి వచ్చేసింది. అంత భలే గొప్ప ఆసనం ఇది. ఇది ఎక్కువ పెద్ద కష్టం కూడా ఉండదు. జస్ట్ మీ క్లోజ్ యువర్ ఫేస్, పుట్ ఇట్ అండర్ యువర్ బెల్లీ, టేక్ ఎ ఫార్వర్డ్ బెండ్, క్లోజ్ యువర్ ఐస్. బట్ యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ చిన్, లిఫ్ట్ యువర్ చిన్, స్టే అబౌవ్ 2 మినిట్స్. ఇలాగే ఉండిపోండి. మళ్ళీ శ్వాసం తీసుకుంటూ పైకి వచ్చేయండి. డయాబెటీస్ ఒకటేనండి సీక్రెట్. చెమట పట్టేటట్టుగా చేయాలి డయాబెటీస్కి, అప్పుడు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. బీపీ ఉంటే కనుక చెమట పట్టేలా చేయకూడదు. ఈ విధంగా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.